రాష్ట్ర ముఖ్యమంత్రులను జైలుకు పంపిస్తారా? తాజాగా కేంద్రం వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అయితేనేమి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని అయితేనేమి, ఇద్దరిని కూడా ఏదో ఒక రోజు జైలుకు పంపుతాం. ఏపీలో సీఎం జగన్కు ఆల్రెడీ బెయిల్ రాకుండా చేసే ప్రయత్నాల్లో మేమున్నాం. ఏ క్షణమైనా జైలుకు పంపిస్తామని గతంలో ఊదరగొట్టారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై అదే వ్యాఖ్యలు చేశారు. దీనికిగాను కేసీఆర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. నన్ను జైలుకు పంపిస్తావా? ఏం బండి సంజయ్, నన్నే జైలుకు పంపుతావా? నన్ను జైలుకు పంపి నువ్వు ఇక్కడ బట్ట కట్టి బయట తిరుగుతావా అంటూ ఆయన అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చారు. సాధారణంగా జైలుకు పంపుతావా అన్నది ఎందుకు వచ్చిందంటే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు అవినీతి చేస్తున్నారని, ఖచ్చితంగా ఈ అవినీతి నిరూపించి మేము వాళ్ళను జైలుకు పంపిస్తామంటూ ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆంధ్రప్రదేశ్ సొంత పార్టీకి చెందిన రెబల్ ఎంపీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కావాలి అంటూ, వెంటనే ఇతన్ని జైలుకు పంపాలి అంటూ కూడా ఆయన కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత మనకు జరిగిన పరిణామాలు అన్నీ తెలుసు. చివరిగా కోర్టు కొట్టివేరేసింది ఆ పిటిషన్. అయితే ఇదే సేమ్ సంఘటన తెలంగాణలో కూడా జరిగింది. తెలంగాణకు సంబంధించిన కేసీఆర్ను జైలుకు పంపిస్తాము, మాకు అంతా ప్లానింగ్ ఉంది అని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి టచ్ చేసి చూడు, ఎలా భగ్నమైపోతావో మమ్మల్ని అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భగ్గుమన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎవరిని టచ్ చేసినా కూడా భస్మమైపోతారు, జాగ్రత్త అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రత్యర్థులందరికీ, వాళ్ళ వీళ్ళ అనేది కాదు, ప్రత్యర్థులకు అందరికీ కూడా ఉలిక్కి పడేలా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఓవైపున జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగానే మాట్లాడారు. కొన్ని సందర్భాలు నేరుగా పేర్లు ప్రస్తావించలేదు, కానీ ఆయన వ్యాఖ్యలు విన్న వెనకాల ఉన్న అర్థం చూస్తే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్కు మంచి సంబంధాలే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకంగా కూడా కేసీఆర్ ఏం వ్యాఖ్యలు చేయలేదు. మా ఇద్దరిని టచ్ చేస్తే గనక భస్మమైపోతారు, జాగ్రత్త అనేదే ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏదేమైనా కేంద్రంకైతే భారీ చెంపదెబ్బే అని చెప్పాలి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.